ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో నిన్న సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైన వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేశాయి సంఘాలు. దీంతో ఇవాళ్టి నుంచి మున్సిపల్ కార్మికులు యథావిధిగా తమ విధులకు కార్మికులు హాజరు కానున్నారు. పలు డిమాండ్ల సాధనతో మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారు. అయితే గత చర్చల్లో ప్రభుత్వం వాళ్ల డిమాండ్లకు సానుకూలంగా స్పందించినప్పటికీ కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో నిన్న మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. చివరకు చర్చలు సఫలం కావడం, సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించడంతో ముగింపు పడినట్లయింది. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. 21,000 వేతనంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని, సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తామన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కోసం 1,000 రూపాయలు ఇవ్వనున్నట్లుగా మంత్రి చెప్పారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నష్టపరిహారం అందిస్తామని మంత్రి బొత్స అన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే అందించే సాయాన్ని 5 నుంచి 7 లక్షలకు పెంచినట్లుగా తెలిపారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకొని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లుగా తెలిపారు. జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే 2 నెలల్లో ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. రాష్ట్రం జరుగుతున్న మున్సిపల్ కార్మిక సమ్మెని 2 దఫాలుగా చర్చించడం జరిగింది. ఈరోజు ఫైనల్గా కూర్చొని మొన్న ఏవైతే 13 అంశాల మీద డిస్కస్ చేశామో వాటికి పూర్తి క్లారిటీని ఇచ్చి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటి మీద ఆదేశాలు కూడా ఎప్పుడో ఇస్తామనేది మాట చెప్పాము. వాళ్ళు దానికి అంగీకరించారు. అందరూ కూడా సమ్మె గ్రహించి ఎప్పటి నుంచి పనిలోకి వెళ్తామని చెప్పారు. సమ్మె చేస్తున్న దానికి జీవితం రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ఎన్ని రోజులు అన్ని రోజులు అన్ని రోజులు అన్ని ఆ రోజులన్నిటికీ జీవితం ఇస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి ఒప్పుకోవడం జరిగింది.